ఋషి వసు అమ్మవారి గుడికి వెళ్ళిన తర్వాత ఇక ఒక చోట బెంచ్ మీద కూర్చొని ప్రేమగా చూసుకుంటూ ఆకాశం వైపు చూస్తూ వసు ఋషి భుజం మీద వాలిపోయి ఒకళ్ళ చేతిలో ఒకళ్ళు చెయ్యి వేసేలా ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటారు. అదే సమయంలో శైలేంద్ర ఫోన్ చేస్తాడు ఋషికి. వసు ఋషికి ఫోన్ ఇస్తుంది, మీ అన్నయ్య అని చెప్తుంది. ఇక ఋషి ఏమో ఫోన్ని కట్ చేస్తాడు. అబ్బా, ఈ ఫోన్ కాల్స్ రాకూడదు, డిస్టర్బ్ చేయకూడదు అని అనుకుంటే ఈ ఫోన్ కాల్స్ ఏంటి, ఎంత ప్రశాంతంగా ఉంది ఈ ఆకాశం వైపు చూస్తూ, ఇక్కడ చాలా బాగుంది కదా, వస్తారా కొద్దిసేపు ఇక్కడే కూర్చుందామా అని చెప్పి ఋషి అంటే, మీ ఇష్టమే నా ఇష్టం సార్, మీరు కూర్చుందాము అంటే ఇక్కడే కొంచెం సేపు కూర్చుందామని వసు అంటే, నా ఇష్టం కాదు వస్తారా, నీ ఇష్టం లేదా అని అంటాడు ఋషి. అదేమీ లేదు సార్, మీరు ఎక్కడ ఉంటే ఈ వసుధార అక్కడే ఉంటుంది అని చెప్పి వసు అంటూ ఉంటుంది ఋషితో. ఇక ఇద్దరు అలా ప్రేమగా నవ్వుతూ మాట్లాడుకుంటూ ఉంటుంటే ఫోన్ చేస్తూనే ఉంటాడు శైలేంద్ర. ఏంటి అన్నయ్య ఒకటే ఫోన్ చేస్తున్నాడు అని మరలా ఫోన్ కట్ చేస్తాడు ఋషి. ఇక వసుధార మాత్రం డల్ అయిపోతూ ఉంటుంది. శైలేంద్ర ఫోన్ చేస్తూ ఉంటే, అబ్బా ఈ అన్నయ్య ఏంటి ఒకటే ఫోన్ చేస్తున్నాడు ఒకటే అని, ఇక ఋషి అయితే ఫోన్ ఆన్సర్ చేస్తాడు. మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ప్లీజ్.